ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 9 ఏళ్ల పాలనలో దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని కేంద్ర పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాంజరులో బీజేపీ పార్టీ ఏర్పాటు చేసిన మహాజన్ సంపర్క్ అభియాన్ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పాల్గొని మాట్లాడారు. ఆకాంక్ష జిల్లాల పథకం ద్వారా దేశంలోని వెనుకబడ్డ జిల్లాలు అభివృద్ధి చెందాయన్నారు. ప్రధానమంత్రి మంత్రులకు నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు పర్యటనలు చేయాలని ఆదేశించడంతో మంత్రులు అనివార్యంగా పర్యటించారని నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు అభివృద్ధి చెందాయని చెప్పారు. మోడీ దేశ ప్రజలకు స్వచ్ఛ భారత్ పిలుపు ఇవ్వడంతో దేశ ప్రజలు అమలు చేశారన్నారు. గ్రామ పంచాయతీలకు నేరుగా 2.5 లక్షల కోట్ల రూపాయలను పంచాయతీలకు నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. 2014 సంవత్సరం వరకు కేవలం 6 వేల గ్రామ పంచాయతీలకు భవనాలు ఉండగా తర్వాత 30 వేల గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలు నిర్మించారన్నారు. జన్ధన్ అకౌంట్ వల్ల కొత్తగా 49 కోట్లు అకౌంట్లు తెరవడం జరిగిందని అన్నారు. ఇందులో 37 కోట్ల అకౌంట్లను మహిళలు తెరిచి వీటిలో 2 లక్షల కోట్ల రూపాయలను జమ చేశారని ఇది సంచలనం సృష్టించిందని అన్నారు. ప్రధాని మోడీ విదేశీ పర్యటనలో యోగా దివస్ రోజు ప్రపంచానికి దేశ ఔన్నత్యాన్ని చాటడానికి అమెరికాలో యోగా చేయనున్నారని అన్నారు. గుజరాత్తో వచ్చిన బిపర్జాయ్ తుఫాన్తో సముద్ర సమీప ప్రజలకు ఎలాంటి ప్రాణహాని జరగకుండా రెస్క్యూ టీంలను ఏర్పాటు చేసిన ఘనత మోడీ సర్కార్దేనని అన్నారు. जयश्री बहन, आपसे बताते हुए मुझे बड़ी खुशी हो रही है कि आज की सभा में बड़ी मात्रा में बहनें और माताएं उपस्थित रही है. इसके लिए मैं मातृशक्ति को अभिनंदन देता हूं, धन्यवाद करता हूं. साथियों, आप सब जानते हैं प्रधानमंत्री नरेंद्र मोदी जी की सरकार के कार्य करने के 9 साल पूर्ण हो गए हैं और पूरे देश में, पूरे राष्ट्र में और दुनिया में इनकी चर्चा है. भारत 9 साल पहले कैसा था, इस देश में कैसे सरकारें चलती थी और मोदी जी के नेतृत्व में इस देश की सरकार चल रही है और राष्ट्र को किस दिशा में ले जा रही है. मेरे पास थोड़ा वक्त कम है, फिर भी मैं आप सबके सामने कुछ प्रमुख बिंदु रखना चाहता हूं. आजादी के बाद पहली बार मोदी जी ने सारे राष्ट्र को विकास की यात्रा में समावेशी विकास कैसे हो, इसके लिए सरकार की काम करने की पद्धति को बदला. उन्होंने आकांक्षी जिलाओं को छांटा. कई जिले श्री महेंद्र जी, पटांजरो असेंबली के कोऑर्डिनेटर विकांत गौड़ जी, हमारे पूर्व विधायक नंदेश्वर गौड़ जी, और राज्य के सेक्रेटरी बहन जयश्री गारू जी, सह इंचार्ज रामकृष्ण जी, हमारे मंडल के और डिस्ट्रिक्ट के मंच पर विराजमान सभी अधिकारीगण, और बहुत ही